అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇది ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు, నా సన్మాన సభ అని. ఏంటిది చక్క యంగ్స్టర్స్ సంజయ్, నిత్య, అలాగే విశ్వంత, ఇలాంటి అలాగే చందు డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ గారు, వీళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని మాట్లాడాలి, వీళ్ళ ఎఫిషియన్సీ గురించి మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడాలి. కానీ ఇది అన్యాయం. మీరంతా కలిసి నన్ను పిలిచి కొత్తగా నా గురించి మాట్లాడి, అయితే ఒకటి ఆనందంగా ఉంది, చాలా ఎమోషనల్గా నేను లోన్ అవడానికి మీ అందరూ, ఉత్తేజ్ నీ సుదీర్ఘమైనటువంటి కవిత ధోరణి, ఈయన ఎమోషనల్ ట్రావెల్, ఇట్లా మీరందరూ నన్ను ఒక ఎమోషన్ లోన్ అయ్యేలా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ అది పెద్దదా చిన్నదా అని చూడను, నేను అక్కడ మనసు పెట్టి వెళతాను. కొన్ని కొన్ని చోట్ల చాలా అక్కడ స్పందన చూసిన తర్వాత ఎంతో సంతృప్తి కలుగుతుంది, ఇది కదా మనకు కావాలి అని. అలాంటి సంతృప్తి నాకు ఈ ఫంక్షన్లో లభించింది, దానికి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇందాక ఉత్తేజ్ కవిత గురించి చూస్తుంటే ప్రశంస, దాని వెనకాల ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. అలాగే బ్రహ్మాజీ మాట్లాడుతుంటే దాని అన్నీ కూడా నిజాలు అవి, బట్ అది ఇంత పెద్ద ఎత్తున చెప్పుకోవాల్సినంత విషయాలు కాదు అనుకున్నాను. కానీ వాళ్ళు ఎంత ఎమోషన్ అవుతుంటే ఓ దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుందా, దాని ప్రభావం ఎంత ఉంటుందా అని ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. అండ్ ఆ రకంగా అది నిన్న మొన్నదాకా బిజీగా ఉన్నాను ఎర్రడెండ్లో పనిచేస్తూ, బట్ నాకు ఇష్టమైన ప్రొఫెషన్లో ఎప్పుడు నువ్వు అలసట కానీ అల్పుగా నాకు ఉండదు అట్లాగా. అండ్ ఉత్తేజ్ వచ్చి మన బ్రహ్మాజీ వచ్చి వాళ్ళ అబ్బాయి సంజయ్ సినిమా అవుతుంది, రిలీజ్ అవబోతుంది, దాని గురించి హైప్ రావాలంటే ఒక ఫంక్షన్ చేయాలి, అలాంటి ఫంక్షన్లో మీరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని. కానీ నాకు ఉన్నటువంటి సరిగ్గా ఇదే రోజు ఇదే సమయంలో నా మీద ఒక బుక్ వినాయకరావు అనే జర్నలిస్ట్ రిలీజ్ చేస్తూ పార్క్ హైత్లో ఫంక్షన్ పెట్టి నన్ను గెస్ట్ కాదు నేనే అక్కడ ఇది రమ్మంటే దాన్ని కూడా కాదనుకుని సున్నితంగా తిరస్కరించి రామ్ చరణ్ ఉన్నాడు రామ్ చరణ్ చూసుకుంటాడు, అలాగే రాఘవేంద్ర గారు, మురళీమోహన్, మన అరవింద్ గారు వీళ్ళందరూ వెళతారు. నన్ను వదిలిస్తే నేను ఇది ఫంక్షన్కి వెళ్ళి మాట ఇచ్చానని చెప్పేసి దీనికి రావడం జరిగింది. అక్కడ వెళ్ళుంటే కనుక నా గురించి రాసిన పుస్తకం, ఆ పుస్తకం గురించి అందరు గొప్పగా మాట్లాడతారు, కానీ ఆ గొప్ప అనుభవించి ఆస్వాదించే కంటే కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఆశీస్సులు ఇవ్వడం ఉండే సంతృప్తి అంతా ఇది కాదు. అది నాకు ఎంతో ఎల్లైన సంతృప్తిని ఇస్తుంది. ఆ సంతృప్తి కోసంగా నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చినందుకు అంతకంతగా మీరు ఇచ్చినటువంటి స్పందనకి, మీరు ఇచ్చినటువంటి హుషారికి నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ 10 ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసరికి ఈ పరిశ్రమలో పరిస్థితులు చాలా మారిపోయినాయి. అంటే 10 ఇయర్స్ బ్యాక్, అంటే నేను శంకర్దాదా MBBS చేస్తున్నా అంటే నిన్న మొన్నట్లాగా అనిపిస్తున్నాను మేమంతా కలిసి. అప్పుడు మాకు క్యారవాన్ లేవు. ఇందాక నిత్య మాట్లాడుతూ క్యారవాన్ లేదు, క్యారవ్ ఉంటే బాగుంటుంది, అప్పుడు పాపం అది లేడీస్కి చాలా కంఫర్ట్ ఇస్తుంది. అది ఆ కంఫర్ట్ మినిమం నెసెసిటీ వరకు వాడుకుంటే బాగుంటుంది తప్ప షూటింగ్లో లగ్జరీగా వాడుకునే పరిస్థితులకి ఎరైవ్ అయిపోయింది. ఆ క్యారవాన్లో కూర్చున్న ఆర్టిస్ట్ని పిలవడానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జీవితమే అక్కడే దానికి డెడికేషన్ అయిపోయింది. వాడు వాడి జీవితాంతం ఆ క్యారవాన్ దగ్గర పడి వాళ్ళని పిలుచుకుని రావటం, మళ్ళీ వాళ్ళకి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సాగనంపడంతోనే వాడి జీవితం అయిపోయింది తప్ప తన డైరెక్షన్లో నేర్చుకున్నది ఏమి లేనటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని మార్పు రావాలి, దీన్ని మళ్ళీ తిరిగి ఆ డెడికేషన్ తీసుకురావాలని. నేనైతే కనుక క్యారవాన్ అనేది మేకప్ చేసుకోవడానికి, బట్టలు మార్చుకోవడం తప్ప టాయిలెట్కి వెళ్తే వెళ్తాం తప్ప ఇంకా దేనికి వాడిని, ఇంకా పూర్వంలాగా ఇదొరకలాగా ఎప్పుడు నేను లొకేషన్లోనే ఉంటాను. లొకేషన్లో బాధ్యత గల హీరో హీరోయిన్లు ఆర్టిస్టులు ఉండటం మూలంగా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చాలా బాగా బాధ్యతగా జరుగుతుంది. సో మనం వెళ్ళి రిలాక్స్ అయిపోయి అనుకోండి, ఎంత లేదన్న వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, కెమెరామెన్, డైరెక్టర్స్, మిగతా డైరెక్టర్స్ అందరూ. దానివల్ల ఎంతో అవుట్పుట్ తగ్గిపోతుంది. అండ్ ఒక రకమైన స్పిరిట్ ఉండాలంటే కనుక హీరో అన్నవాడు కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు స్పాట్లో ఉండాలి, నిలబడి ఉండాలి. ఉన్నప్పుడే మనం నిజంగా జస్టిఫై చేస్తున్నట్లు, మనం చేసే పనికి మనం న్యాయం చేస్తున్నట్లు. అండ్ అలానే పరిస్థితి రావాలి తప్ప ఏముందండి, మనకు కావాలంటే గొడుగు పట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదు చిన్న డేరా అవుట్డోర్ అయితే డేరా వేసేవాళ్ళు ఉంటారు, అండ్ ఇండోర్ అయితే ప్రాబ్లమే లేదు. బట్ ఎందుకు మాటి మాటికి వెళ్ళిపోవాలి, షార్ట్ అయిపోగానే క్యారవాన్కి ఎందుకు వెళ్ళిపోవాలి? అది స్టేటస్ సింబల్ ప్రిస్టేజ్ అయిపోయింది తప్ప. అండ్
మిగతా చిన్న చిన్న ఆటలు చేయలు కూర్చుంటారు, మన సెట్లో ఉంటే అవమానం ఏమో అనుకోకర్లేదు. ప్రతి ఒక్కడు బాధ్యతగా అది సెట్లోనే ఉండాలి, అవసరం వస్తే తప్ప కేర్ వాళ్ళు వాడుకోకూడదు. ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఈ చిన్న గెస్చర్ చాలా పెద్ద ఎత్తున హెల్ప్ అవుతుంది. నిజంగా డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అబ్బా ఎంత మంచి మార్పు వచ్చిందని. ఇది ఇట్ పర్క్యులస్ టు టిల్ ఎండ్. సినిమా అయ్యేంత వరకు 140 రోజులు అవ్వాల్సిన సినిమా 100 రోజుల్లో అయిపోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇది మనందరి బాధ్యత. ఇవన్నీ పక్కన పెడితే ఇందాక ఇంకా సినిమా గురించి వస్తే కనుక ఒక అందరూ పిట్టకథలు చెప్తున్నారు. ఇక్కడ వచ్చేంతవరకు పిట్టకథలు చెప్పాలనే రూల్ అది అది లేదుగా, చెప్పలే అయినా సరే ట్రై చేస్తాను నేను. సునీల్, ఇందాక విశ్వంతో మాట్లాడుతూ అన్నాడు 2 సినిమాలు చేశాడు, ఆ 2 సినిమాల్లో ఎక్కడ కొంచెం నెగిటివ్ రిపోర్ట్ వస్తే కనుక డిప్రెస్ అయిపోతుంటాం, కొంచెం డల్ అయిపోతుంటాం అని. అలాంటి సమయంలో మనందరం ఎలా ఉండాలి తెలుసా? ఒక పిట్టగా చెప్తాను. కొన్ని కప్పలు ఒక నిటారుని నిలువుగా ఉన్నటువంటి ఒక నిట్రాడుని పైదాకా ఎక్కాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాయంట. పక్కన కొంతమంది కప్పలేంటి నిట్రాడు ఎక్కడం ఏంటి అసలు ఇంపాసిబుల్, అది అసలు జరిగే సమస్య కాదు అనగానే ఆ మాట ఎక్కడానికి ప్రయత్నిస్తున్న కొన్ని కప్పలు చెవులు పడ్డాయి. వెంటనే ఆ కప్పలు అవునా అంత ఎత్తు ఎత్తలేమా ఎక్కలేమా మనం ఓ అయితే అని చెప్పేసి డల్ అయిపోయి ఆగిపోయినాయి. కొన్ని పట్టించుకొని కప్పలు అలా ఎక్కడం మొదలుపెట్టినాయి. ఎక్కడ ఎక్కుతుండగా ఇదేంటిది ఆల్మోస్ట్ ఆల్ 1/3 దాకా ఎక్కినాయి, ఇంకంతే వీటి పరిస్థితి ఫినిష్, ఈ కిందకి పడిపోతాయి చూస్తుంటే పడిపోతాయి అని అంటున్న మాటలు విని కొన్ని పైకి ఎక్కి ఆ కాన్ఫిడెన్స్ పోయి అవి కింద పడిపోయినాయి. మరికొన్ని ఒక 5-6 చివరి దాకా ఎక్కడ ప్రయత్నం చేసినాయి, ఇంకా ఫినిష్ అయిపోయింది ఇదిగో ఇంకా కొద్దిసేపటి కొన్ని పడిపోతే చూస్తున్నసరికి అవి వాడి చెవిని పడి ఆ కప్పలు కూడా కింద జారిపోయినాయి. కానీ ఒక కప్ప మాత్రం చివరి దాకా ఎక్కి అక్కడ నిలబడి ఉంది. ఓ శభాష అన్నారు అందరూ. అది దిగొచ్చిన తర్వాత చాలా గొప్పగా ఈ ఎలాగ ఎంత ధైర్యం నీకు ఎలాగ వెళ్ళిపోయావుటే ఏంటన్నావు అందంట, కాదు ఎంత గొప్ప. సో దానికి చెవుడు పాపం. అందుకనే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా మనం కూడా నెగిటివ్ వాటికి ఒక చెవుడు అనేది ఆపాదించుకోవాలి. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు అలాగే నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు బిగినింగ్ డేస్లో సినిమాలు చేస్తున్నప్పుడు పాండీ బజార్ వైపు వెళ్ళేవాడు కాదు. పాండీ బజార్లో అందరూ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సరిగ్గా అవకాశాలు సద్వినియోగం చేసుకొని వాళ్ళు, అవకాశాలు రాని వాళ్ళు, ఒక ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ నిండుగా ఉంటారు బజార్ నిండా. ఇక్కడ మన కృష్ణానగర్లో ఏమో తెలియదు కానీ నాకు ఇప్పుడు పాండీ బజార్లో తెలుస్తున్నాను. సో అలాంటి చోటకి వెళ్తే కనుక ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్లో నాలో ఉండే కాన్ఫిడెన్స్ ఎక్కడ సడిలిపోతుందోనని ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు కాదు. నాకు ఎవరు గురువులు చెప్పలా, ఏ పుస్తకాలు చెప్పలా, నాకు నా కామన్ సెన్స్ కనిపించి ఎప్పుడు అటు వెళ్ళేవాడు కాదు. నేరుగా అక్కడికి వెళ్ళటం, హోటల్లో భోజనం చేసుకోవడం, మళ్ళీ వచ్చి నా రూమ్లో నేను కూర్చోవడం, లేకపోతే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం తప్ప అక్కడ నేను వెళ్ళేవాడిని కాదు, ఎవరిని ఎవరితో ఎంటర్టైన్ చేసేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళు ఏంటి నువ్వా సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నావా, ఫేస్ ఎప్పుడు చూసుకున్నావా అంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ టైంలో, అది సడన్ పోతుంది, బ్రేక్ అయిపోతుంది, డల్ అయిపోతాం మనం, అలా అవడానికి వీల్లేదు. సో నేను మీ యంగ్స్టర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించద్దు. వస్తాం అంటే వస్తాం, మీరు 100% మీరు ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు, అవి వస్తారు. నాకు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంటుంది, సునీల్ ఒక అభిమాని భీమవరంలో, అలాంటి సునీల్ థియేటర్లో దొంగచాటుగా చూసో లేకపోతే వాళ్ళ అమ్మ పర్మిషన్ తోటో చూసి సినిమాలు చూసి డ్యాన్సులు నేర్చుకో చేసుకుని అండ్ ఇంతలా ఉండి ఏమనుకోద్దు, నీ ఫ్రెండ్స్ ఏమన్నారో నల్ల తుమ్మ ముద్దులా ఉండి అండ్ వీడు సినిమా యాక్టర్ అవుతాడా, వీడు కామెడీ అరే ఏడ్చలేరా అని అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అవేమి పట్టించుకోవాలా, తను గుడ్డిగా నమ్మాడు, ఒక చెవిటి కప్పలా తయారయ్యాడు, ఏం సాధిస్తాను అన్నాడు. ఒక శ్రీనివాస్ లాంటి త్రివిక్రమ శ్రీనివాస్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడు, అలాంటి వాళ్ళ సహకారంతో వెళ్ళాడు, ట్రై చేద్దాం ఉన్నాడు, కానీ చేసిన దాన్ని మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు, నమ్మకం పెట్టుకున్నాడు, ఖచ్చితంగా వస్తాననే ఒక ధీమాతోటి ముందుకెళ్ళాడు. ఈ రోజును చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యేంత పెద్ద స్థాయికి వెళ్ళాడు ఎప్పుడు తెలుసా, 6-pack చేసినప్పుడు ఆశ్చర్యపోయాను, ఏంటిది అని. ఇది పబ్లిక్గా అతని ఫంక్షన్లో ఒక స్టేట్మెంట్ ఆయన ఒక ఫంక్షన్లో నేను బయట చెప్పాను. నేను ఇది ఆషామాషి విషయం కాదు, ఒక ఎలా ఉండడు 6-pack నుంచి, సారీ సింగిల్ ప్యాక్ నుంచి 6-pack వచ్చాడు లేదు కనుక అది మామూలు విషయం కాదు. అండ్ అలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ రేపు పొద్దున నన్ను అంటున్నారు ఇన్స్పైరింగ్ అని మా అందరికీ, ఎవరు డైరెక్ట్ చందు కానీ వీళ్ళందరూ కానీ, బట్ నేనంటాను ఇలాంటి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ మనకి. కాబట్టి ఎవరు ఏది కూడా మేము రాలేమేమో,
ఇక్కడ రాణించలేమేమో, మేము వెనక అంటే భయపడాల్సిన పరిస్థితి లేనే లేదు. బట్ అకుంఠ దీక్షతోటి ఒక చెమిటి కప్పలాగా, కావాలంటే కళ్ళకు గంతగట్టిన గుర్రంలాగా, ఇంకేవి చుట్టూ కనపడకూడదు, అదే మన లక్ష్యం. దూసుకుంటూ వెళ్ళిపోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒక సూపర్ స్టార్లు అవుతారు, మెగాస్టార్లు అవుతారు. అండ్ ఇది మన ఫిలిం ఇండస్ట్రీ. మీరందరూ స్టార్స్ అయిన తర్వాత ఈ ఇండస్ట్రీ గురించి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మనకు అన్నం పెట్టింది, తిరిగి దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎక్కడో ఎప్పుడో ఉత్తేజ్ నాతోటి అన్నాడు. అండ్ ఉత్తేజ్ ఏమన్నాడంటే, అన్నయ్య ఎందుకు వీళ్ళు ఒకప్పుడు ఆకలితోటి అలమడిస్తూ ఈ ఇండస్ట్రీలో వేషం కోసం ఎంత పరితపిస్తారు? స్టార్స్ వచ్చిన తర్వాత, స్టార్డమ్ వచ్చిన తర్వాత, ఒక స్థాయి వచ్చిన తర్వాత అదే మనుషులు వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు ఉంటుంది. అండ్ అది చాలా బాధ అనిపిస్తుంది. మీ అందరం ఎలాగ తపన పడ్డాం, తాపత్రయపడ్డాం, అదేవిధంగా ఈరోజు కూడా స్టార్డమ్ వచ్చినప్పుడు కూడా ఉంటే ఎంత బాగుండు. మిమ్మల్ని చూస్తుంటే మీ తాపత్రయం చూస్తే మాకు అది గుర్తొస్తుంది, ఎందుకు ఉండట్లేదు వాళ్ళందరూ అని. బట్ అందుకని అన్నాను, ఎప్పుడు అర్ధాకలితో ఉండాలి. ఎప్పుడు ఆకలి అర్ధాకలితో ఉంటేనే ఈ పరిశ్రమలో ఎలాగ బతకాలి, ఎలా మనగలగాలి, ఎలాగ మన్నలను పొందాలని తెలిసి వస్తుంది. అండ్ కడుపు నిండిన వ్యవహారంలో మాత్రం ఎవ్వరూ ఉండకూడదు. ఈ రోజున 10 ఏళ్ళ తర్వాత తిరిగి వస్తే ప్రొడ్యూసర్స్ కొన్ని కొన్ని ఇబ్బందులు చెప్తుంటే, డైరెక్టర్స్ కొన్ని ఇబ్బందులు చెప్తుంటే నాకే అనిపిస్తుంది, ఎందుకు ఇలా మారిపోయిందంటే వీళ్ళందరికీ తెలియజెప్పేవాళ్ళు ఎవరు లేక, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేవాడు ఎవరు లేక అని. ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో 7 o'clock మార్నింగ్ అండ్ షూటింగ్ అంటే, ఇక్కడ నేను 4:30 లేచి 5:30 బయలుదేరి 6:30 రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి మేకప్ వేసుకుని 7 o'clock షార్ట్లో ఉండేవాడిని. ఇది నిన్న మొన్న జరిగిన విషయం. ఎర్ర టెన్లో కూడా లెక్క చేయకుండా అక్కడే కూర్చుని డైరాలో కూర్చుని డైరెక్టర్స్ వాళ్ళు అయిన తర్వాత, ఇంకా మీ షార్ట్ లేదు, ఒక 2 hours అంటే బ్రేక్ తర్వాత బయలుదేరండి అని. బ్రేక్ తర్వాత నేను విన్నది ఏంటంటే, ఎవరైనా సరే చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్ద ఆర్టిస్ట్ కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు మేకప్ వేసి షార్ట్లో తీసుకురావాలి, 3 o'clock అవుతుంది 1 o'clock బ్రేక్ ఇస్తే. ఎందుకండి 2:00కి రెడీ అయిపోయి 2:10కి 2:15కి రాలేరా? నేను అదే చేసి చూపించాను. నేను ఎవరికి నీతులు చెప్పడం కోసం నేను స్టేజ్ ఎక్కలేదు. బట్ నేను ఆచరించి చేస్తున్న మీకు తెలియచెప్పడం కోసం నా ప్రయత్నం వెళ్ళాను. అండ్ ఇంట్రో ఇప్పుడు శివ కోటాల శివ సినిమా ఆచార్య టైటిల్ చెప్పలేదా? సూపర్ సార్, సూపర్. అంతే ఆచార్య, ఎక్కడ మిస్ అయ్యాలో తెలియట్లేదు. వాళ్ళు దానికి ఏదో ఒక కొరటాల శివ గారు దానికి ఏదో చక్కటి ప్రోగ్రామ్ పెట్టుకుని ఎక్కడో చాలా అందంగా దీన్ని లాంచ్ చేద్దాం అనుకుంటే, ఈ రకంగా ఓపెట్ట కథ సందర్భంగా ఇది లాంచ్ నా నోటి ద్వారా అయిపోయింది. సారీ శివ గారు, ఏమనుకోవద్దు. మంచి మంచి వార్తలు ఆపుకోలేము, దాన్ని ఆపడం కూడా కరెక్ట్ కాదు. ఇది రైట్, ఓకే. సో నేను అంటాను శివగారితో అదే అంటాను, ఒక 140 రోజులు 135 రోజులు షూటింగ్స్ అనేది చేయటం అన్నది ఎంత ఖర్చుతో కూడుకోదో తెలుసు. ఇక్కడ ఆనంద ప్రసాద్ గారు ఉన్నారు, రోజుకి ఎంత ఖర్చుతో తెలుసు. అండ్ మనం ఎన్ని రోజులు తగ్గించుకుంటే అన్ని లక్షల రూపాయలు మనకు ఆదా అవుతుంటుంది. అండ్ నువ్వు అందుకే ఇదివరకు 75 రోజులు సినిమా చేసేవాళ్ళం, 80 రోజులు సినిమా చేసేవాళ్ళం, పోనీ ఇంకొంచెం బెటర్మెంట్ కోసం ఇంకొక 10 రోజులు 89, 98 మ్యాక్సిమమ్, అంటే డబుల్ డిజిట్ దాటకూడదు అని మాట్లాడుతున్నాను నేను. 100 లోపల కనుక సినిమాలు తీయగలిగితే, హై బడ్జెట్ సినిమాలు, ఖచ్చితంగా ప్రొడ్యూసర్ అందరూ లాభంలో ఉంటారు, నష్టం సవించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మా ఆర్టిస్టులు అందరం కూడా ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి విషయం. ఇది తిరిగి ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు కానీ అసలు వాళ్ళందరూ వాళ్ళ సంతోషం మనం చూడాలి. అండ్ మేము సినిమా ఏ హీరోతో అనుకున్నా సరే తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ నష్టాలు రావని ఇతర పరిశ్రమ వాళ్ళు అనుకుని తీరాలి. అలాంటి పరిస్థితి మనకి తిరిగి రావాలి, వస్తుందన్న నమ్మకం నాకుంది. అండ్ ఈ సందర్భంగా
నాకు ఈ నిత్యా శెట్టి చెప్పేంతవరకు నాకు తెలియదు ఈ అమ్మాయి నాతో చేసినారు. వచ్చిన తర్వాత ఎవరో అమ్మాయి బాంబే అమ్మాయి జనరల్ అక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంటారు అనుకున్నాను, కానీ చూస్తుంటే మన తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉంది ఫేస్ అనుకున్నాను. తెలుగులో చక్కగా మాట్లాడుతున్నాను, తర్వాత తెలిసింది అంజు సినిమాలో చేసినటువంటి చిన్నపిల్ల అని చెప్పేసి ఇలా ఎదిగిపోతున్నారు. ఇది వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మన అద్దం చూసుకుంటే కానీ. సో ఇలాంటి చూస్తుంటే మా ఏజ్ మాకు గుర్తు వస్తుంది ఎప్పుడు అలాగే గుర్తు చేయకండి. థ్యాంక్ యూ. అది ఆ మాట అంటావు లేదని చూస్తున్నాను. సార్ సార్ మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు సార్. అప్పుడు ఎలా ఉన్నారు మీరు, అప్పుడు ఇప్పుడు అలానే ఉన్నారు, ఏం మారలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నాళ్ళ తర్వాత సుమని డామినేట్ చేసేవాళ్ళు ఎవరైనా వస్తారా రారా ఏంటి, ఎన్నాళ్ళు ఈ అమ్మాయి ఏకఛత్రాధిపత్యం ఏంటి, ఆ వాగుడు కాయ అనకూడదు మన తప్పది. అమ్మాయి అలవోకగా వాగ్దాటితోటి ఉన్నటువంటి సుమని ఎవరైనా డామినేట్ చేసే వాళ్ళు ఉన్నారా ఏంటా అది అని చాలా ఆశ్చర్యపోయేవాడు. నిన్నాళ్ళ తర్వాత ఈ అమ్మాయి దొరికింది నాకు. అలాగే గొడవలు మాట్లాడిస్తుంటే ఇది తెలుసుకుంది ఎక్కడో ఓహో నాకు నాకే ఎసరు పెట్టేలా ఉందని చెప్పేసి సుమ అంటే మైక్ లాగేసి చాలా చాలా అమ్మ తర్వాత మనకు పదాలు పెట్టేసింది ఇది తెలియగలదు సుమా రైట్. చాలా చాలా హృదయంగా చాలా తమాషగా జరుగుతుంది. ఒక కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అండ్ సంజయ్ ఇతను నేవీలో ఉండి తర్వాత నేవీని కాదనుకుని దీనికి వచ్చాడంట. చూస్తుంటే ఎక్కడో నాకు కనెక్ట్ అయ్యింది. నేను కూడా నేవల్ ఎన్సీసీలో నేను కూడా క్యాడెట్ కెప్టెన్గా పనిచేశాను. అండ్ 3 ఇయర్స్ స్టూడెంట్గా ఉన్నప్పుడు చేశాను. అండ్ నేను యాక్టర్ కాకపోతే ఏమవుతానంటే చాలా ఇంటర్వ్యూలో నేవల్ ఆఫీసర్ని అవుతాను అయ్యేవాడేమో లేదా పోలీస్ ఆఫీసర్ని, అండ్ నేవీ అంటే నాకు అంత మక్కువ. అలాంటి నేవీని కాదనుకుని ఇతను దీనికి వచ్చాడంటే కనుక నేను అంటాను, నేను కనుక నేవీలో ఉండుంటే ఈ పాటకి ఎప్పుడో రిటైర్ అయిపోయి ఉండేవాడిని. బట్ ఈ రోజుకి ఆదరింపబడుతానంటే అది సినిమా ఇండస్ట్రీ. అలాగే నేవీ కాకుండా ఈ ఇండస్ట్రీ ఎన్నుకున్నాడంటే కనుక సంజయ్కి మంచి భవిష్యత్తు ఉండాలి. అండ్ కష్టపడి పనిచేస్తే కనుక ఈ నమ్ముకున్న ఇండస్ట్రీ ఎప్పుడు నీకు అన్యాయం చేయదు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నీకు అన్ని రకాల సలహా ఇచ్చే మీ నాన్నగారు ఉన్నారు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్. అండ్ అలాంటి వ్యక్తి ఇంట్లో ఉంటూ ఉన్నది ఎంత లేదన్నా సరే చాలా చాలా ఆయన సలహాల సంప్రదింపులు నీకు మంచి భవిష్యత్తుకి దోహదపడతాయని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆనంద్ ప్రసాద్ గారు గతంలో 2-3 సినిమాలు చేశారు, 12 సినిమాలు చేశారు, క్షమించండి నా అజ్ఞానానికి, పర్లేదు 12 సినిమాలు చేశారు. నాకేదో మనమంతానే సినిమా శౌర్యం ఇలాంటి సినిమాలు అనుకున్నాను. ఓకే, ఎవరా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, రాంగ్ ఇన్ఫర్మేషన్. యా ఓకే. సో మనమంతా నీది, ఇంకోటి ఏంటి, లౌక్యం కేరింత. ఓ యా వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే అండి, గుడ్ గుడ్. సో బాగుంది. అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారో ఈ ఫీల్డ్లో కూడా అంత సక్సెస్ఫుల్గా ఉండాలని ఆనంద్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే విశ్వంత్ తన 2 సినిమాల్లోనూ వావ్ అనిపించాడు. అండ్ ఈ సినిమా కూడా అతనికి మంచి సక్సెస్ అవ్వాలని. అలాగే శెట్టి శెట్టమ్మ శెట్టి శెట్టి రైట్, ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మ. అండ్ చందు గుడ్ లక్, డైరెక్ట్గా ప్రూవ్ చేసుకోండి. అండ్ చిన్న సినిమాలు బాగుంటే కనుక ఆదరించే రోజులు ఇవి డెఫినెట్గా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అట్లాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిన్న సమస్య ఏంటంటే థియేటర్స్ దొరకట్లేదు అనే సమస్య. ప్లీజ్ ఇలాంటి సినిమాలకి థియేటర్స్ ఇవ్వాలి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. అలాంటి పరిస్థితులు డెఫినెట్ రావాలని కోరుకుంటున్నారు. దానికోసంగా మా వంతు ప్రయత్నంగా చిన్న సినిమాలు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలనే ప్రయత్నంలో ఇప్పుడు కేసీఆర్ గారి ఆయన ఆదేశాల మేరకు నేను నాగార్జున అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇండస్ట్రీ మెరుగుదల కోసం బాగు కోసంగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఆ నేపథ్యంలో చిన్న సినిమాలకు కూడా ఎంతో కొంత ఊతం ఊపి ఉండేలాగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. రంగమ్మ ఇక్కడ మీరు గెస్ట్గా వచ్చారా, ఇందులో ఉన్నారా, జస్ట్ గెస్ట్గా వచ్చారు, ఓకే దెన్ సో సంతోషం. వావ్ మొన్నే సిటీ అంజో చూపించాను, గుండె చాలా స్ట్రాంగ్గా ఉందన్నారు, ఎందుకు చిన్న పెయిన్ వచ్చింది అర్థం కాదు. ఓకే ఆల్ రైట్, రామ్ చరణ్ చెప్పుకోమ్మా, రైట్ గుడ్ లక్ అండ్ వెరీ హ్యాపీ అయ్యా. తను కాదు 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 నిజంగానే మనస్ఫూర్తిగా వచ్చాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. నీ తండ్రిగా నీ కోరిక నెరవేరుతుంది, ఒక సక్సెస్ఫుల్గా కొడుకులు లాంచ్ చేసే నువ్వు
డెఫినెట్గా సంతోషపడే సమయం వస్తుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. బై బై, నమస్కారం. చిరంజీవి గారు, ఇది ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం ఆచార్య టైటిల్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజెప్తూ, అలాగే చిరంజీవి గారికి హృదయపూర్వకమైనటువంటి. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్.